अंदर की नमस्कार गीतम यूनिवर्सिटी की संबंधी कांपाउंड वाले वाल कब्जा भूमंतर स्वाधीन चुस्क वाल अधिकारू वाल पनीवांटे दीष्ट कोई अनुकूल युव मीडिया चैनल्स अभी याजमा प्रभुत्व कक्ष साधि चर्यगा वाली चूस्त निजा चला हास्यास्पद इधी गीतम यूनिवर्सिटी अवकतवकल उ वार आधीन सुमार नलब एकरा भूमि कब्जा चेसी वाल आधीन पेक विषय मरी अभी मैं चेते काो अंदर अंदर की तेस विषय अनेपी मरी गत प्रभुत्वं पूर्ति मैं वाल बंधु गीतम यूनिवर्सिटी संबंधी मरी याजमा की चंद्रबाबु नायडु गारी बालकृष्ण गारी कुटुंबा बंधुत्वा अंदर आ बंधुत्व नेपथ्य मैं पूर्ति अंशा पक्न बी एक्ड़ा अभी प्रभुत्व भूमि बैठक राने एदो विधा अभी वाली स्वाधीन परचाली अनेक प्रयत्ना चुनपी मैं गत मरी शासन सभ्यु अमरनाथ गारू जिला अध्यक्ष विशाखपटना संबंध एन भू कब्जा जरूतने आलोचन तो आ रोज एन धर्ना अन्नी रकालु पोराटा जी मैं अंदर भागाने आ रोज सिटने वेसी इपड़की मरी आ सिट तालूक निवेदक मन की बैठ पेक मरी दाँ कापन पैस्थित मैं चूसा गत प्रभु गीतम यूनिवर्सिटी पैस्थ एलांटे गांधी पेर पे गाड़ सो पन चंद वाल गीतम यूनिवर्सिटी तालूक पनीर अट्ठाते नीजेना वाले एंकंटे చదువులు చెప్పాల్సినటువంటి ఒక దేవాలయం లాంటి ఒక విద్యాలయంలో భూ కబ్జాలకి అక్రమ నిర్మాణాలకి దాన్ని ఒక ఆశ్రాగా వాడుకునేటువంటి పరిస్థితి చూస్తుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఇవాల పూర్తిగా ఇవాల నిజంగా ఆ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ఆ విద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇవాల గీతం యాజమాన్యాన్నే గాని ఇవాల పూర్తిగా తీసుకుంటే ఈ సమాజానికే పెద్ద ముప్పు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇవాల ఈ విధంగా మా యాజమాని ఎంత చక్కగా ఎంత సునాయాసంగా ఇవాల ఇక్కడంతా కూడా భూకబ్జాలు చేస్తున్నారు మేము కూడా ఇదే విధంగా నేర్చుకోవచ్చు అనేటువంటి భావనలో గాని వెళ్తే విద్యార్థులందరూ మరి సమాజానికి కూడా ముప్పు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే ఇందులో ఇవాల ప్రభుత్వం ఇవాల్టికి ఇవాల్టి తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఇప్పటికే దీని మీద సమగ్రమైనటువంటి నివేదిక రప్పించుకొని ఎక్కడ ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ సర్వే నంబర్ లో ఎంత భూమి కబ్జా గురైంది అన్నటువంటి తెలుసుకొని పూర్తి వివరాలతోని ఇవాళ నేరుగా వెళ్లి ఆ ప్రభుత్వ భూమి ఏదైతే వాళ్ళ ఆధీనంలో ఉందో వాడి అంతటిని కూడా ఇవాళ స్వాధీనపరచుకునేటువంటి కార్యక్రమం చేస్తుంటే దీనికి కూడా మళ్ళీ రాజకీయాలకు ముడిపెట్టేటువంటి కార్యక్రమం చేస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇవాళ ఒక్కటే అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీకి ఇంకా నాయకులకి ఇంకా వాళ్ళే అధికారంలో ఉన్నటువంటి ఫీలింగ్ లో ఉన్నట్టున్నారు. వాళ్ళ అయిపోయి మీ రోజులన్నీ కూడా అయిపోయాయి, మీరు చేసినటువంటి దౌర్జన్యాలకి దుర్మార్గాలకి కబ్జాలకి అంతం పడింది, ఇక మీద జగన్ ఇప్పుడు నడుస్తున్నటువంటిది జగన్ మోహన్ రెడ్డి గారి పాలన. నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల అమలులో కూడా ఎక్కడా పార్టీలు కులాలు చూడకుండా వాళ్ళ ప్రతి ఒక్క అంశంలోనూ కూడా రాజకీయాలన్నటువంటిది లేకుండా ప్రభుత్వ భూములు గాని చేసేటువంటి ప్రతి కార్యక్రమాల్లోనూ కూడా ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు ప్రభుత్వానికి రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తప్పించి ఎక్కడా కక్ష సాధింపు చర్యలు చేయాలనో లేదంటే టీడీపీ వాళ్ళ మీద ఏదో కక్షలు చేయాలనేటువంటి అవసరం అయితే మాకు లేదు. మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే జీవీఎంసీ పరిధిలో కూడా పెద్ద ఎత్తున ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్మూలించుకొని వస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. అందులో భాగంగానే ఏదైతే ఇప్పుడైతే ఈ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ఏదైతే వెళ్తున్నటువంటి ఈ సిస్టమ్ లో నిరంతరం ఎక్కడ కబ్జాలున్నా సరే ఎక్కడ ప్రభుత్వ భూములు ఆధీనంలో ఉన్నా వాటన్నింటిని కూడా క్లియర్ చేసుకుని వస్తున్నటువంటి తరుణంలో మన సబ్బహరి గారి ఇల్లు పరిస్థితి కూడా అంతే.
ఆయనకూడా అక్రమ నిర్మాణం ఉంటే దాన్ని తొలగించేసరికి దీని ఏదో భూ అంతా కూడా బద్దలైపోయింది విశాఖపట్నం పెను ప్రమాదం వచ్చేసింది అనేటువంటి విధంగా కొంతమంది నాయకులు కొన్ని మీడియా ఛానల్స్ చేసిన దుష్ప్రచారాన్ని కూడా చూసాం ఇవాల ఈ ప్రభుత్వ హయాంలో ఎంత పెద్ద వ్యక్తైనా సరే ఎంత పెద్ద వ్యవస్థకు చెందినటువంటి భూమి అయినా సరే ఎక్కడా కూడా ఉపోక్షించేటువంటి పరిస్థితి లేదు గజం భూమి కూడా ప్రభుత్వ స్థలాన్ని ఎవరు ఆక్రమించేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో అయితే జరగదు అంతే కాకుండా మనం చూసాం మరి నిన్న సాక్షి పేపర్ లో కూడా వచ్చింది అంతే కాకుండా చాలా చాలా పేపర్స్ లో వచ్చే బండార్ సత్యనారాయణ మూర్తి గారు ఆయన ఇంటికి సంబంధించినటువంటి ఒక దారి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో ఆ దారికి సీసీ రోడ్ గవర్నమెంట్ నిధులతో వేసుకొని దానికి రెండు వైపులా కాంపౌండ్ వాల్ కట్టుకొని ఎంత చక్కగా 5 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నారు అన్నటువంటిది కూడా మరి తెలియడం జరిగింది ఇటువంటివి ఏ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఈ ఇందులో పార్టీలు అనేటువంటి చూసేది ఉండదు అది ఏ పార్టీకి చెందినటువంటి వారైనా ఏ పార్టీకి చెందినటువంటి వారైనా భూ ఆక్రమణకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి దీనికి ఉదాహరణ మా పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణలు వస్తే వెంటనే అతని మీద చర్యలు తీసుకొని పార్టీలను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వంలో చూసాం కాబట్టి మేము దయచేసి ప్రతిదాన్ని రాజకీయం చేసేటువంటి కార్యక్రమం చేయకండి ఇవాళ ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తున్నారు ఇవాళ ఇందాక పెద్దలు అమర్నాథ్ గారు చెప్పినట్టు ఇది తప్పు అని చెప్పగలిగేటువంటి ధైర్యం ఎవరికైనా ఉందా ఇవాళ 40 ఎకరాలు సుమారుగా 800-900 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తిని ఒక సంస్థ ఒకటి చంద్రబాబు నాయుడు గారు బంధువులకు సంబంధించిన ఒక సంస్థ ఆక్రమణలో ఉంచుకుంటే దాన్ని కూలగట్టడం తప్ప అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఎంత పెద్ద యాజమాన్య సంస్థ అయినా సరే ఉపేక్షించేది లేదు ప్రభుత్వం తన పని తను చేసుకుని పోతుంది ప్రభుత్వ భూమిని ఎక్కడా కూడా కబ్జాలకు గురయ్యేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో అయితే ఉండదు అందరూ కూడా దీన్ని గమనించాలి అని చెప్పి తెలియజేస్తున్నాం.